నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తప్పు చేస్తే ఎవరిని వదలమన్న ఉప ముఖ్యమంత్రి బీజేపీ రౌడీయిజం చేస్తుందని రాజా సింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్న మహమూద్ అలీ జనం దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ ఎంఐఎం కుట్రలు ఫారూక్ కి ఇన్విటేషన్ ఇచ్చిందే కేటీఆర్ అన్న బండి సంజయ్ చేగుంట మండలంలో చోరీ అయిన స్క్రాప్ డీసీఎం చోరీని ఛేదించిన పోలీసులు నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామన్న టీఆర్ఎస్ నాయకులు గజ్వెల్లో మట్టి గణపతుల ప్రాశస్త్యం తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి బస్తీల సుస్థి పోగొట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి నగరంలో ఐఐపీహెచ్ సంస్థ ఉండడం మంచి విషయమన్నారు. అలాగే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి 10 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారన్నారు. ఇన్ ది ఇయర్ 2014 మన రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ సంవత్సరం 1650 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో అడ్మిషన్ చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేవాలని, అన్ని జిల్లాల్లో కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ తీసుకురావాలని, అన్ని జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తీసుకురావాలని, ఈ రకంగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను బాగా స్ట్రెంగ్తన్ చేస్తూ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ను కూడా స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒక 350 బస్తీ దవాఖానాలను ఈరోజు హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడైతే స్లంబీస్ ఉన్నాయో దానికి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్కు ఒక 350 బస్తీ దవాఖానాలను ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, అవుట్ రీచ్ అనేది ఇంకా పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. బిహెచ్సి స్థాయిలో కూడా చూస్తే మాకు డాక్టర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు ఉన్నారు, కానీ ఏదైనా అవుట్ బ్రేక్ అయినప్పుడు దాన్ని అనాలిసిస్ చేయడానికి, మేనేజ్మెంట్ చేయడానికి మాకు పర్సన్స్ లేరు. అందువల్ల ఈ మధ్య మేము ఒక 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక ప్రత్యేకమైన గ్రాంట్ వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉండే 630 పిహెచ్సిలో ప్రతి పిహెచ్సిలో కూడా ఒక పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ పర్సన్ రిక్రూట్ చేయాలని చెప్పి ఈ మధ్యనే మేము ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో త్వరలోనే ఆ విషయాన్ని మేము వెళ్తా ఉన్నాం. రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంబిస్తోందని, ఇతర మతాల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం సహించదని తెలిపారు. ఎమ్మెల్యే రాజా సింగ్ పై హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలా పీస్లో అంటే మొత్తం నడుస్తుంది గవర్నమెంట్. డెవలప్మెంట్ ఎట్లా వచ్చింది ఇండియాలో? గుజరాత్ మాటలు ఏం లేదు, మా తెలంగాణ మాటలు ఉంది. అసలు మా ఆనరబుల్ సీఎం గారు డెఫినెట్లీ మాకు గాడ్ గిఫ్ట్ ఉంది. అలా ఎంత తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చినా బీజేపీకి ఇప్పుడు ఏం లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. ఓన్లీ రౌడీజంలో పనిచేస్తున్నారు. ఇది ఎలా ఉంది కండీ చేస్తున్నాను. ఇంటి మీద దాడి చేసే సంస్కృతి ఇవాళ ఇట్లనే కొనసాగిస్తే బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో ఉండగలరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మీరెంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మేమెంతమంది ఉన్నాము? మీరెంతమంది జడ్పీ చైర్మన్ ఉన్నారు, మేమెంతమంది ఉన్నాము? మీరెంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రాష్ట్రంలో ఉన్నారు, మేమెంతమంది ఉన్నాము? మీరెంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు, మేమెంతమంది ఉన్నాం? ఒకవేళ మేము కనుక మీరు కవితమ్మ గారింటి మీద దాడి చేసినట్టు మేము కూడా అదే పని మొదలు పెడితే బీజేపీ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాలి. హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళసైకు మరోసారి అవమానం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో తమిళసై పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్కు స్వాగతం పలికేందుకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేయూ గెస్ట్ హౌస్ దగ్గర ఆర్డీఓ వాసు చంద్ర డీసీపీ స్వాగతం పలికారు.
కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు సెక్రటరీ సందీప్ వర్మ, వీసీ రమేష్, పలువురు ఉన్నత అధికారులు, పట్టభద్రులు హాజరయ్యారు. ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ 56 మందికి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా జిల్లాలో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. In future days, there won't be any death of chief guest because the students sitting in the audience, in the auditorium, will be the chief guest of this university because you are going to be the chief guest. As the Honorable Atul Kalam said, don't think small. Thinking small is the case with you. Think big. I want to become such a person. If you think so only, you can at least. Some of these students are afraid of, they are thinking about profession, but they are not thinking about married life also. They are thinking that it is not needed now. According to me, please balance between both. That is very necessary. Ask your teacher. Nowadays, your children are postponing their marriages. Don't do that. కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం తానే హింసలకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్బంధంపై మేధావులు స్పందించాలన్నారు. పాత బస్తీ అభివృద్ది గురించి ఏనాడు పట్టించుకోని కేసీఆర్ ఎంఐఎం సహకారంతోనే అల్లర్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సమయంలో సీతమ్మ వారిని ఎవరు హిందూ దేవులను వ్యంగ్యంగా మాట్లాడడము చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. నిరసన వ్యక్తం చేస్తామంటే అప్పుడు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మళ్ళీ తిరిగి ఇదే సమయంలో ఇదే టైంలో ఆయన ఆహ్వానించడం దీనికి 1000 మంది వస్తే 2000 మందితో రక్షణ కల్పించి సమావేశం పెట్టడంలో కేసీఆర్ కొడుకు యొక్క పాత్ర ఉంది. కేసీఆర్ కొడుకు పన్న కుట్ర ఇది. ఆ మూర్ఖుని రప్పించడం ద్వారా మరొక్కసారి మత విద్వేషాలు రగిలించాలి. బట్ట కలిసి మీదేయాలని చెప్పి బీజేపీ బదనాంజాలి చెప్పి ఆ బట్ట కలిసి బీజేపీ మీద వేయాలి. పూర్తి నేరాన్ని బీజేపీ మీద నెట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వస్తున్న లిక్కర్ స్కామ్ గురించి ప్రజల దృష్టి మళ్ళించడానికి కేసీఆర్ కొడుకు పన్న కుట్ర ఇది. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పాత బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదు? పాత బస్తీని ఏలుతున్నటువంటి ఎంఐఎం పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ముగాస్తున్నది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు పంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు చేయడానికి మాత్రమే అధికార పార్టీతో కుమ్మక్కైతుంది తప్ప ఓల్డ్ సిటీని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఓవైసీ కుటుంబానికి ఎంఐఎం పార్టీకి లేదన్న విషయాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ముందు చెప్పుకుంటూ వస్తున్నది. భారతీయ జనతా పార్టీ మాట్లాడేది కరెక్ట్, ఇది వాస్తవ విషయం అని చెప్పి ముస్లిం సమాజం గుర్తించిన తర్వాత ముస్లిం మేధావి వర్గం చర్చ జరుగుతున్నది. ఎస్, ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో తిరిగి మళ్ళీ మత విద్వేషాలు రగిలించి మళ్ళీ ఓటు బ్యాంకు పొందాలే అభివృద్ధి విషయంలో ముస్లిం సమాజం యొక్క దృష్టి మరలించాలని చెప్పి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు ఓవైసీ ఇద్దరు కలిసి ఆయన మునవారు ఫారూక్ని పంపించి అట్లా చేస్తున్నాడు. వీళ్ళము ఓటు బ్యాంక్ రాజకీయాలు అభివృద్ధి విషయంలో ముస్లిం మేధావర్గం ముస్లిం సమాజం దృష్టి మళ్లించాలని చెప్పి వీరిద్దరు కలిసి ఇవాళ లిక్కర్ స్కామ్, కేసీఆర్ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు వచ్చి ప్రజల దృష్టి మళ్లించడం, దాంతోపాటు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ సమాజంలో మార్పు వస్తున్నది, ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి ఈ యాత్ర ఎట్టి పట్ల అడ్డుకోవాలని చెప్పి ఒక కుట్రలో భాగమే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు. తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా ప్రసారం చేసినా నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ అడిషనల్ సిపి చౌహాన్ హెచ్చరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాలు పాటించాలని సూచించారు. వస్తున్న వీడియోస్ అన్ని నిజమని చెప్పలేమన్నారు. వాటిని వెరిఫై చేసి ప్రసారం చేయాలని అన్ని ఛానల్స్ పై తమకు నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియాలోనే కాస్త ఆలోచించి పోస్టు చేస్తే మంచిదని తెలిపారు.
99.9% अगर ठीक भी है तो 0.1% एबरेशंस होते हैं, लेकिन उस एबरेशन की तरफ फोकस ना करके हमको जो 99.9% हमारे लॉ अबाइडिंग सिटीजन है, इस मुश्किल वक्त में भी कितने सब्र से और कितने अमन और सुकून से काम कर रहे हैं उसकी तरफ फोकस करना चाहिए। ये वक्त थोड़ा सा समझने का है और इसमें मीडिया की हमको खासतौर से ताउम चाहिए। ताउम ये चाहिए कि जब पुलिस और हमारी सरकार इतना कोशिश करके जो अमन सुकून इतने समय से हासिल हुआ है, जिसकी वजह से हैदराबाद की तरक्की, यहाँ का अमन सुकून जो है वो पूरे मुल्क में ही नहीं दुनिया में फेमस है, दुनिया में जाना जाता है उसके लिए, तो उसकी हम सबकी जिम्मेदारी, कलेक्टिव जिम्मेदारी बनती है कि उसको कायम रखने में हमारी मदद करें। तो मैं इस मौके पर आपके जरिए पब्लिक से भी, हैदराबाद के शहरियों से भी, और मैं उनका शुक्रिया अदा करता हूं कि जिस सब से उन्होंने काम लिया है, और मीडिया के अपने फ्रेंड से मैं खास तौर से अपील करना चाहता हूं कि आप जो भी कुछ कवर करते हैं, जो भी कुछ दिखाते हैं, उसका मकसद उस अमन और सुकून को कायम रखना होना चाहिए, ना कि उसमें किसी किस्म का रोड़ा पैदा करना। नहीं, ये इस तरह के सवालों का, ये मैं आपसे 3 बार कह चुका हूं अभी तक, ये कोई प्रेस मीट नहीं है और कोई पॉलिटिकल प्रेशर नहीं है, इस तरह के सवाल प्लीज आप ना पूछें, ये इस मीटिंग का मकसद नहीं था। ये जो बैठक है, जो गुफ्तगू है, इसका मकसद कुछ और है। आप अगर 2-5 मिनट मुझे देंगे तो मैं वो मकसद आपको बताऊंगा। यस, प्लीज शट डाउन द कैमराज एंड प्लीज सिट डाउन। I should be able to see all of you. I am not able to see because of the light. Yes, perfect. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు విద్యార్థి సంఘాల నేతలో. నిన్న మృతి చెందిన ఏలూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతలు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇన్నోవా వాహనంలో వచ్చి స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం ను చోరీ చేసిన 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు మెదక్ జిల్లా పోలీసులు. మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో 6 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసేపేట సమీపంలో ఐరన్ స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం ను ఈ నెల 21 అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని పారిపోయారని ఫిర్యాదు చేశాడు బాధితుడు మహమ్మద్ ఇలియాస్. అయితే తాను ఒక డీసీఎం లో స్క్రాప్ లోడ్ వేసుకుని హైదరాబాద్ నుంచి చేగుంటలోని జీవిక కంపెనీకి వెళ్తుండగా మార్గ మధ్యమంలో చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసేపేట గ్రామ శివారులో 4 అపరిచిత వ్యక్తులు ఒక ఇన్నోవా కారులో వచ్చి డీసీఎం ఆపి నా దగ్గర నుంచి సెల్ ఫోన్లు మరియు డీసీఎం ను స్క్రాప్ లోడ్ తో సహా తీసుకుని పారిపోయారని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు సంగారెడ్డి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిందితులను పట్టుకుని డీసీఎం మరియు ఇన్నోవా వాహనాన్ని 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడ్డ 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితులు బహదూర్పురాకు చెందిన షేక్ అక్బర్, బండగూడకు చెందిన ఫకీర్ సోహిల్ మెహతాబ్, సయ్యద్ జావేద్, బీదర్ కు చెందిన మహమ్మద్ జాఫర్, రాజేంద్ర నగర్ కు చెందిన సయ్యద్ షోహి హస్తి, రాజేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ వాహిద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. మాసాయిపేట అవుట్స్కర్ట్స్లో మనకు ఒక డెకాయిటీ కేసు చెందింది. దాంట్లో స్క్రాప్ లోడెడ్ డీసీఎం ఒకటి దొంగతనమైంది అని డ్రైవర్ వచ్చి మనకు కంప్లైంట్ చేస్తే దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసీఎంలో ఉన్న స్క్రాప్ వచ్చి మనకు ఇక్కడ ఉన్న కంపెనీకి స్క్రాప్ అన్లోడ్ చేసేసి అది డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు. ఆ టైంలో ఇది జరిగింది. అది డీసీఎంను ఎలా ఇది చేశారంటే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చి ముందుకు వచ్చి ఆపేసి ఆ డ్రైవర్ను బెదిరించి ఆ డ్రైవర్ను డీసీ ఇన్నోవాలో తీసుకొని ఆ డీసీఎంను తీసుకొని వెళ్ళినారు. దీంట్లో ఒక 5 మెంబర్స్ పాల్గొన్నారు. దాంట్లో షేక్ అక్బర్ అండ్ సుహైల్ అని ఇద్దరు వచ్చి దీంట్లో ఈ కేసులో మాస్టర్ మైండ్. వాళ్ళే ఈ మొత్తం కూడా ప్లాన్ చేసింది. దీంట్లో ఈ సుహైల్ అనే అతను వచ్చి ఇంతకుముందు ఈ స్క్రాప్ దాంట్లో పనిచేసి ఉన్నాడు. ఇతను పోయి స్క్రాప్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇది ఇంత విలువ ఉంటుంది అనేది అదని కూడా అతనికి తెలుసు. అంటే ఇది ఎక్కడ తీసుకుపోయి అమ్మాలనేది కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి తర్వాత వీళ్ళతో పాటు జావేద్, తర్వాత హాస్మి, తర్వాత వాహిద్,
వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో వేరే వేరే ఏరియాస్లో ఉన్న వాళ్ళు. ఈ కేసులో మనకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత చేగుంట ఎస్ఐ, తర్వాత రామాయణపేట ఎస్ఐ, నిజాంపేట ఎస్ఐ, శంకరంపేట ఎస్ఐ, ఇంకా అందరూ కూడా పోచయ్య చేగుంట ఎస్ఐ, తర్వాత కొన్ని కానిస్టేబుల్స్, వీళ్ళు కూడా చాలా పనిచేసి ఒక్కొక్క టీము ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెరిఫై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏలే సమ్మె 31వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చిన్నశంకరంపేట మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు. అనంతరం వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు గడ్డం మహిపాల్ మాట్లాడుతూ, వీఆర్ఏల జీతాలు పెంచాలని, పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లో వంటవార్పు చేయడం జరుగుతుందని, 26వ తేదీ కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ మండల అధ్యక్షులు గడ్డం మైపాల్, దేవరాజ్, జీవన్, నర్సింలు, అంజయ్య, మల్లేశం, లక్ష్మణ్, పద్మ, మల్లేశం, నర్సింలు, రాజము, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా 30% జీతాలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు, పేస్కేల్ అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయలేదు, 55 సంవత్సరం నిండిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు ఏ విషయం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజుకి సమ్మె ఏవటి 31 రోజు అవుతుంది, ఇంతవరకు ఏం ముచ్చటడుక చెప్పలేడు. రేపు కలెక్టరేట్లో నిరవధిక సమ్మె, సాధారణ నిరవధిక సమ్మె వేస్తాము, ఎల్లుండి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్తున్నాము. మావి నిరవధిక సమ్మె కలెక్టరేట్ ముందు చేస్తామని, వంట వార్పు చేస్తామని తెలియజేస్తున్నాము. ఎల్లుండి మాత్రము కలెక్టరేట్ను ముట్టడిస్తామని మా వీఆర్ఎల్లందరము చెప్తున్నాము. ఎన్ని రోజులు కొలే చేసినా కానీ ఫలితం లేదు. ఎల్లుండి అన్న కలెక్టరేట్ను ముట్టడిస్తే ఏ విషయం అనేది తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాము. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని గజ్వెల్ ఎస్హెచ్ఓ వీరప్రసాద్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు సయ్యద్ వలియుద్దీన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో వైరల్ చేయడంతో ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మతాలకు అతీతంగా ఉన్న తెలంగాణ రాష్టంలో మత కల్లోలాలు లేపుతూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాస అభిషేకాలలో భాగంగా కౌన్సిలర్ అల్వాల బాలేష్, మాధవి దంపతులు, గంగిశెట్టి నాగశ్రీ శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యకుడు ఎర్రం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అభిషేకంలో పాల్గొన్న వారికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంతో పోలిక ఉన్న గజ్వెల్ అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమని, దేవాలయాన్ని దర్శించిన పూజలలో పాల్గొన్న వారికి అయ్యప్ప స్వామి కృపతో కోరిన కోరికలు నెరవేరుతాయని వారు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 29న అఖిల భారత అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మహాపరిపూజ భజన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి శ్రావణ మాసం కూడా ఈ మాసం రోజులు కూడా ప్రతిరోజు ఉదయం దంపతులచే అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సాగరిస్తూ దాతలందరికీ పేరు వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి దీపఘట్టాంబడి కలిగి ఉంది కాబట్టి, ఈ యొక్క దీపఘట్టాంబడి ఉన్న ఆలయంలో ప్రతి ఉత్తర నక్షత్రమైనటువంటి అయ్యప్ప స్వామి జన్మనక్షత్రమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని వారం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అయ్యప్ప స్వామి యొక్క అఖండ నామార్చన అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా గజ్వేల్లో జరిగిన ఈ శ్రావణ మాస అభిషేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అల్వాల్ బాలేశ్వామి మరియు శేఖర్ స్వామి వారి ఇరువురు కుటుంబ సభ్యులంతా కలిసి కూడా గురుదేవునికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అడిగకుండా అయ్యప్ప స్వామి అష్టశివగారు సుఖశాంతులు ఆయుధారీ వారిని చేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఎవరైతే గజ్వెల్లో అయ్యప్పని నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏ కోరిక కోరుకునేట్లాగా కోరిక నెరవేర్చుకుంటేనే సదవి ప్రయాణం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అందుకే ఇంటితే వర్తింటే అన్నట్టు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రంలో దివ్యాంగులకు మాజీ కౌన్సిలర్ నరసింహారావు సహాయంతో ఎంఈఓ సునీత ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు బస్ పాస్లను అందజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంక్లూజింగ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్ హరిత, ఆర్పీ రెడ్డి, బిక్షపతి, లక్ష్మీ నరసింహారెడ్డి, దేవేందర్, తారా నాగరాజ్ వెంకట్, మామిడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ దివ్యాంగులు, వికలాంగులు అనేది మనం ఇప్పుడు దివ్యాంగులు ఉంటున్నాం. దివ్యాంగులు ఇదంటే మనం పుడతా ఎవరికి మూలికం రాదు, భగవంతుని ఇచ్చినటువంటి ఇది. దీన్ని మనం వాళ్ళకు కూడా చాలామందికి ఏంటంటే ఈ వికలాంగులు చాలా షార్ప్ ఉంటారు. వాళ్ళు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూసి మనం కనుక ట్రైనప్ చేయగలిగితే చిన్నప్పటి నుంచే ఫ్యూచర్లో బాగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏదైతే ఎక్కువగా మనం షార్ప్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కనుక దాన్ని గుర్తించి ప్రోత్సహించేటువంటి చేయగలిగితే అదే కార్యక్రమమైనటువంటి కేర్ టేకర్స్ చాలా వాళ్ళు మంచి కష్టమవుతుందని చెప్పి ఇద్దరిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి రెగ్యులర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారే తప్ప వీళ్ళ పేర్లను కూడా రెగ్యులర్ పాఠశాలలో కూడా వీళ్ళ పేర్లు వాళ్ళ రెగ్యులర్ స్టడీస్ కూడా నడుస్తూనే ఉంటుందన్నమాట సైమల్టేనియస్. సో వాళ్ళకి ఇక్కడైతే వీళ్ళకి మిడ్ డే మీల్ కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మళ్ళీ వేరే చోట ఏమో కానీ నేనైతే మాత్రం ప్రత్యేకంగా వీళ్ళకి భోజనాల ఏర్పాటు ఆహారం వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా. తర్వాత వీళ్ళందరినీ కూడా కాళ్ళ గురించి కానీ చేతులు ఏదైనా వాళ్ళకి అవసరాలను బట్టి ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కూడా మనకు ఉన్నాడు. ఆయన వారానికి 2 సార్లు వచ్చి వాళ్ళకి చెప్పేసి ఆ పేరెంట్స్ని పిలిచి ఈ రకంగా చేయండి అని ఎక్సర్సైజ్లన్నీ నేర్పించేసి వెళ్తారు. సో ఆ రకంగా కూడా ఇక్కడ పాఠశాలలో నిర్వహింపబడతా ఉంటుంది. ఇక వీళ్ళకి అవసరమైనటువంటి చిన్న చిన్న మెదక్ జిల్లా రామయ్యంపేటలోని కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 15 జంటలు పాల్గొని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కూర్మాచలం సత్యనారాయణ, శ్రీనివాసాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ కమిటీ కొండలరెడ్డి, నవాజ్ సురేష్, మహేష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా సామూహిక వీరవేంకట రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. 15 జంటలతో నిర్వహించాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాము. ప్రతి ఏటా ప్రతి శ్రావణ మాసంలో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ దత్తాత్రేయ మందిరం కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈసారి కూడా నిర్వహించాలనే సంకల్పంతో ఈసారి ముహూర్తాలు బాగా ఉన్నా సరే కానీ మన దగ్గర నిర్వహించాలనే సంకల్పంతో అందరి భక్తుల దృష్టి వారు అనుకున్నంత ఈ కార్యక్రమం చేయాలని అందుకే ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఈరోజు చేయడం జరిగినది. దాదాపుగా ఒక 15 జంటలు కూర్చున్నారు. మా శ్రీనివాస పంతులు గారు మరియు సత్యనారాయణ పంతులు గారు, రాఘవ పంతులు గారు మంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ కార్యక్రమం. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు బీసీ సంఘం నాయకులు. రాష్ట ప్రభుత్వం గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరులో మొండి వైఖరి నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యకులు భాషా ముద్రద అధ్యక్షతన ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యకులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇకనైనా విద్యార్థుల పట్ల మొండి వైఖరిని వీడి ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం కలెక్టరేట్ ఏవోకి అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చలో కలెక్టరేట్ ముత్తడి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ 35,000 కోట్లు పెండింగ్ లో ఉంది. విద్యార్థుల జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆడుకుంటున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంతే మంది విద్యార్థులు అనుకోకుండా ప్రభుత్వం ఇలాగే ఉండి వైఖరి చేస్తే 10,000 మందితోటి 100,000 మంది విద్యార్థులతోటి ఈరోజు మేము ఉద్యమాలు చేయాల్సిన సందర్భం వస్తుంది. 2,000 కోట్లతోటి బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలి.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళిలు అన్నారు. గజ్వేల్లోని సీఎం మినీ క్యాంప్ ఆఫీస్ ఆవరణలో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులను మరియు మట్టి గణపతుల ప్రాశస్యం తెలిపే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు రంగులు లేని మట్టి గణపతులను పూజించాలని, ప్రజల్లో చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దేశబోయిన నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్ ఎంఏ రహీం, ఉప్పల మెట్టయ్య, రజిత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, గుంటూరు రాజు, గడిహారం స్వామి, చారి సంస్థ ప్రతినిధులు మంథురు నాగరాజు గౌడ్, నర్సొల్ల గణేష్, పిట్ల నరేష్, నరసింహులు గౌడ్, గుంటిపల్లి కుమార్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవదేవుడు ఆదిదేవుడైనటువంటి వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. ఈ సమయంలో అంతటా చెరువులు కుంటలు నిండి ఉన్నటువంటి చెరువులను శుద్ధి చేయడము మరియు అందరిలో భక్తి భావన పెంచడము, అందరిలో ఐక్యత పెంచేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండుగ మొదటగా మట్టి గణపతులతో ప్రారంభమైనప్పటికీ రాను రాను రంగుల గణపతులు ఎంటరై పర్యావరణాన్ని హాని చేస్తున్న దృష్ట్యా మనమందరం కూడా మట్టి గణపతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దశ లోపల అందరం కూడా ప్రయత్నం చేసి ఈ మట్టి గణపతులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి. ఎందుకోసం అనంటే ఈ చెరువు లోపల గనక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను వేసినట్టుంటే ఆ వేయబడినటువంటి గణపతులు కొన్ని సంవత్సరాల పాటు భూమిలో కరగవు. కరగకపోగా ఆ కరిగేయని రోజులు దాని నుండి విష పదార్థాలు వెలిగిపోతూ ఉంటాయి. మెదక్ జిల్లా రామయంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి ఆసుపత్రి హైదరాబాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మైలారం శ్యాం ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం 235 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మందికి కంటి ఆపరేషన్లు మరియు ఇతర ఆపరేషన్లు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, సెక్రటరీ ధనలక్ష్మి, వార్డ్ మెంబర్లు బుజ్జి చందర్, సిహెచ్ శ్యామ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ సరిపోయింది అంటే అవునవును. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పు చేస్తే ఎవరిని వదలమన్న ఉప ముఖ్యమంత్రి. బీజేపీ రౌడీయిజం చేస్తుందని, రాజాసింగ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న మహమూద్ అలీ. జనం దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలు. ఫారూక్ కి ఇన్విటేషన్ ఇచ్చిందే కేటీఆర్ అన్న బండి సంజయ్. చేగుంట మండలంలో చోరీ అయిన స్క్రాప్ డీసీఎం చోరీని ఛేదించిన పోలీసులు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన మెదక్ ఎస్పీ రోహిణి, ప్రియదర్శిని. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామన్న టీఆర్ఎస్ నాయకులు. గజ్వేల్లో మట్టి గణపతుల ప్రాశస్యం తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.